జిల్లా కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక రాష్ట్ర కేంద్ర అధికారులు ఎవరైనా ఆక్సిజన్ తరలింపును కానీ సరఫరాను కానీ అడ్డుకుంటే ఆ వ్యక్తిని ఉరితీస్తామంటూ హెచ్చరించింది. తీవ్ర అస్వస్థకు గురైన కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లెలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాను ఎవరైనా అడ్డుకున్న ఒక సందర్భాన్ని తమ దృష్టికి తీసుకురావాలని, అతడిని తాము ఉరితీస్తామని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్న అలాంటి అధికారులపై కేంద్రం చర్యలు తీసుకునేలా వారి గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలపాలని ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా కల్లోలం వేళ కొందరు అధికారులు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. స్థానిక రాష్ట్ర కేంద్ర అధికారులు ఎవరైనా ఆక్సిజన్ తరలింపును గాను సరఫరాను గాను అడ్డుకుంటే ఆ వ్యక్తిని ఉరితీస్తామంటూ హెచ్చరించింది. తీవ్ర అస్వస్థకు గురైన కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ దొరకడం లేదంటూ మహారాజా అగ్రసేన్ ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ కర్ణాకర్ లైవ్లో అందిస్తారు. కర్ణాకర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీలో తీవ్ర ఆక్సిజన్ కొరత కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే సార్ గంగారాం హాస్పిటల్లో 25 మంది చనిపోతే జైపూర్ గోల్డెన్ హాస్పిటల్లో 20 మంది ఆక్సిజన్ లేక చనిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హాస్పిటల్స్ అన్నీ కూడా హైకోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టులో ఆక్సిజన్ కొరతపై కొద్దిసేపటి క్రితం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఆక్సిజన్ సరఫరా అడ్డుకుంటున్నారో వారిని ఉరితీసేందుకు కూడా వెనకాడబోమని చెప్పి హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. కేంద్రం ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వం ఈ సందర్భంగా చాలా స్పష్టంగా హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఢిల్లీ హాస్పిటల్ అన్నిటికీ కలిసి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందని చెప్పి, ఆ మేరకు కేంద్రం నుంచి సరఫరా మాత్రం రావడం లేదని చెప్పి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాబట్టి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఎప్పుడు సరఫరా చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పలు ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకునే మొబైల్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. అయితే ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ విధంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి సంబంధించిన 5 ఆసుపత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాయి. ఈ సందర్భంగా ఆక్సిజన్ కొరతపై ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే కర్ణాకర్, అయితే ఇప్పుడు అధికారులు అడ్డుకుంటున్నారు అనే ఆరోపణలు వాస్తవమేనా? ఖచ్చితంగా దీనిపై ముఖ్యమంత్రి, అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా నేరుగా ప్రధానమంత్రినే ప్రశ్నించిన పరిస్థితి. నిన్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానినే నేరుగా కేజ్రీవాల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆక్సిజన్ ఢిల్లీ హాస్పిటల్కు రాకుండా చాలామంది అడ్డుకుంటున్నారని చెప్పి, అడ్డుకున్న పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలని చెప్పి కూడా ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఢిల్లీ హైకోర్టు ముందు కూడా ఇదే అంశం వెళ్ళింది. ఆక్సిజన్ ఢిల్లీ ఆసుపత్రులకు రాకుండా చాలా చోట్ల అడ్డుకుంటున్నారని చెప్పి అటు ఆసుపత్రులు కంప్లీట్ చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా హైకోర్టుకు �ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటున్నారో వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం, అవసరమైతే ఉరేస్తామని చెప్పి కూడా ఢిల్లీ ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ. We'll be right back.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.